బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల పర్యటనకు ముందు మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ రోజు రాజమండ్రిలో మాట్లాడుతున్న ఏపీలో నాకు ఇది రెండవ పర్యటన అంటూ ట్వీట్ చేశారు. ఇక మోదీ ట్వీట్ లో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో టీడీపీ ఓడిపోతుందని విశ్వసిస్తున్నారని, ఏపీ ప్రజలు అవినీతి కుటుంబ పాలన కోరుకోవడం లేదన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల పర్యటనకు మోదీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ రోజు రాజమండ్రిలో మాట్లాడుతున్న ఏపీలో నాకు ఇది రెండవ పర్యటన అంటూ ట్వీట్ చేశారు. ఇక మోదీ ట్వీట్ లో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో టీడీపీ ఓడిపోతుందని విశ్వసిస్తున్నారని, ఏపీ ప్రజలు అవినీతి కుటుంబ పాలన కోరుకోవడం లేదన్నారు. ఇక దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి చెప్పండి. ఈసారి ఏపీ ఎన్నికలను కేవలం ఇక్కడ పార్టీలే కాదు, జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి మిగతా పార్టీలన్నీ కూడా. ముఖ్యంగా ప్రధాని మోడీ కూడా వరుసగా ఒక 10 రోజుల గ్యాప్ లో రెండోసారి ఇక్కడికి రాబోతున్నారు. మొన్న రాయలసీమలో పర్యటించిన ఆయన ఈ రోజు రాజమండ్రిలో ప్రసంగించబోతున్నారు ఎన్నికల ప్రచార సభ అందరిని ఉద్దేశించి. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్ చేయడం అనేది ఆశ కలుగుతుంది. ఇంతకుముందు కూడా అలాగే చేసినప్పుడు కూడా ఈసారి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ముఖ్యంగా రాజమండ్రిలో ప్రసంగించబోతున్నాను, రెండోసారి ఇక్కడ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా రెండోసారి ఏపీలో పర్యటించబోతున్నాను, ఇక్కడ టీడీపీ ఓడిపోతుందని నేను అనుకుంటున్నాను అంటూ కూడా చాలా సంచలనాత్మకంగా మాట్లాడారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, ప్రజలు అటు ఓటు వేరని కూడా అన్నానని కూడా అందులో పెట్టడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా అంటే కుటుంబ పాలనకి అవినీతికి వ్యతిరేకంగానే తన పోరాటం కొనసాగుతుందని ఆయన మరోసారి చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి డైలాగ్స్ ఎక్కువైన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సజెషన్ చేస్తుండేవారు, కానీ ఇక్కడ ఒక రాష్ట్ర స్థాయిలో ఆయన ఎలా మాట్లాడడం అనేది తీవ్ర రాజకీయంగా ఆసక్తి అయితే కల్పిస్తుంది. మరి ఆయన దీన్ని టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే టీడీపీ బీజేపీ మధ్య ఈ ఎన్నికల సందర్భం కావచ్చు లేకుంటే బయట కావచ్చు ఒక వ్యక్తిగత స్థాయిలో కామెంట్స్ అదేవిధంగా దానికి కౌంటర్స్ చాలా భారీగా వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీడి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రచారానికి వస్తూ లోకల్ గవర్నమెంట్ ని అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న సీఎం ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం, అది కూడా ఇక్కడ స్థానిక భాషలో ట్వీట్ చేయడం అనేది రాజకీయంగా చాలా ఆసక్తిని అయితే కలిగిస్తుందని చెప్పాలి సంజన. గ్రేట్, థ్యాంక్ యూ విజయసార్థి.